హోంమంత్రి అనిత బాధ్యతతో వ్యవహరించాలని, అనవసర విమర్శలు నిందలు మానుకోవాలని లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఎమ్మెల్సీ వారు కళ్యాణి స్పష్టం చేశారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ బాధ్యతల నిర్వహణలో విఫలమైన అనిత తన హోదాను మరచి అనుచిత విమర్శలు చేస్తూ నిందలు చేస్తున్నారని, కనీస విఘ్నత గౌరవ మర్యాదలు వదిలేస్తారని ఆమె ఆక్షేపించారు. రోజు తమ పార్టీపై జగన్ గారిపై విమర్శలు చేయడమే అనిత ఎజెండాగా మారిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఎక్కడికక్కడ హత్యలు హత్యాయత్నాలు దారుణ ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్న హోంమంత్రి ఏనాడు స్పందించలేదని, చివరకు మత్స్యబరిలో అత్యాచారానికి గురై అదృశ్యమైన బాలిక కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని గుర్తు చేశారు. అనితకు సన్మానాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేనే లేదని వరదు కళ్యాణి తేల్చి చెప్పారు. అచితాపుర సెజ్లో ఫార్మా కంపెనీలో జరిగిన బ్లాస్ట్ పై హోంమంత్రి అబద్ధం చెబుతున్నారన్నారు. యాక్చువల్గా అచితాపురం సెజ్లో ఎసెన్షియా కంపెనీ ఫార్మా కంపెనీలు ఒక దుర్ఘటన జరిగింది. దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పైక్రోపేట ఎమ్మెల్యే గారు కానీ అబద్ధాలు చెప్తూ ఉన్నారు. దాన్ని ఖండించడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 17 మంది చనిపోయారు, 41 మందికి గాయాలు అవ్వడం జరిగింది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారైనా పైక్రోపేట ఎమ్మెల్యే గారైనా ఈ ప్రభుత్వం కానీ వాళ్ళకి కావలసిన అంటే అలాంటి దుర్ఘటనలో బాధితులకు మరింత మృతులు పెరిగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత, అలాగే క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో హాస్పిటల్స్ తీసుకెళ్లాల్సిన బాధ్యత, అలాగే కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ వీటన్నింటిలో కూడా వాళ్ళు వైఫల్యం చెంది తిరిగి మళ్ళీ వాళ్ళకి చేత కాక మళ్ళీ ఈ వైఫల్యాన్ని జగనన్న మీద నెట్టేయడానికి బుర్రజల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి చూసాము. అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అయితే ఇష్టమొచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఆవిడ తిట్టినంత మాత్రాన జగనన్న విలువ తగ్గిపోదు. ఆవిడికి పదవి ఇచ్చారు, ఆ పదవి బాధ్యతలు నిర్వర్తించడానికి కాదు జగనన్న తిట్టడానికి అన్నట్టుగా ఆవిడ బిహేవ్ చేస్తూ ఉన్నారు. అసలు ఆమె మాట్లాడుతున్న మాటలు జగనన్నని వాడు వీడు నువ్వు అనుకుంటూ మాట్లాడడం, అలాగే చాలా దారుణంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ మన మీదే పడుతుంది. మనం రాజకీయాల్లోకి వచ్చాం హోందాగా ఉండడం కోసం, మన రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఒక ఆదర్శవంతంగా ఉండడం కోసం. వాళ్ళ దగ్గర మీరే చులకనవుతారనే విషయం మీరు గుర్తిస్తే బాగుంటుంది. మీరు తిట్టినంత మాత్రం జగనన్న విలువేం తగ్గిపోదనేసి పాయకరావుపేట ఎమ్మెల్యే గారిని తెలియజేస్తూ ఉన్నాను. ఆవిడ కూడా పాయకరావుపేట ఎమ్మెల్యే అని ఎందుకు అంటూ ఉన్నానంటే, ప్రోటోకాల్ ప్రకారం ఆవిడ హోమ్ మినిస్టర్ అవ్వచ్చు కానీ ఆ బాధ్యత నిర్వర్తించడంలో ఆవిడ పూర్తిగా విఫలమయ్యారు. ఎంతసేపు కూడా ప్రతిపక్షాలని తిట్టడం తప్ప ఆవిడ ఈ దుర్ఘటన విషయమే, ఈ సెజ్లో అచితాపురం సెజ్లో జరిగిన దుర్ఘటనల విషయంలో కూడా స్పందించడం అయితేనేమి, అంబులెన్సులు ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే వెంటనే వచ్చి పరామర్శ చేయడం అయితేనే, ఇవన్నీ కూడా చాలా నిర్లక్ష్యం కనిపించిన పరిస్థితి మనం చూసాము. కాబట్టి అలాగే ఆవిడ హోమ్ మినిస్టర్ అయ్యాక కూడా ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మీద ఎన్నో దారుణాలు జరిగాయి. వాళ్ళకి భరోసా ఇవ్వడంలో అయినా పరామర్శ చేయడంలో అయినా ఆవిడ తీవ్రంగా విఫలమైన పరిస్థితి మనం చూసాము. ఒక ముచ్చిమరి సంఘటన అవ్వచ్చు, రాంబిల్లి సంఘటన అవ్వచ్చు, ఇవన్న బాయిగ్రావుపేటలో ఎన్నో మంది ఆడవాళ్ళ మీద దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. సో వీటన్నిటినీ కూడా ఆవిడ కనీసం ఆ కుటుంబానికి భరోసా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అంటే తన బాధ్యత రాహిత్యం తీవ్రంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి ఆవిడ అందువలనే ఆవిడ హోమ్ మినిస్టర్గా కాదు, కేవలం పైక్రోపేట ఎమ్మెల్యేగానే సంబోధిస్తే సమంజసంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతసేపు మొన్న వచ్చినప్పుడు ఏదో ఈ సంఘటనకి జగనన్న ప్రభుత్వమే కారణం అన్నట్టుగా మాట్లాడిన విషయం మనం చూసాము. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి ఇలాంటివి. మీరు 14-19 మధ్య కూడా 24 యాక్సిడెంట్స్ ఓన్లీ పరవాడ ఫార్మా సెజ్లోనే జరిగితే అందులో 21 మంది చనిపోయారు, అలాగే 69 మంది గాయపడ్డారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరిగాయి. కాబట్టి అసలు భద్రతా ప్రమాణాలు పాటించడంలో కానీ చర్యలు తీసుకోవడంలో కానీ ఈ 3 నెలల్లో మీరు అసలు ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పని పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి కూడా దీని మీద ఏ సమీక్ష చేయలేదు. ఏమంటే ఈ పైకరావుపేట ఎమ్మెల్యే గారు అంటారు జగనన్నేమో ఆ సంఘటన దగ్గరికి వెళ్ళలేదు అనేసి, అది విషం ఎల్జీ పాలిమర్స్ సంఘటనలో ఆ సంఘటన దగ్గరికి స్పాట్కి వెళ్ళలేదు అనేసి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ అజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే
అసలు విషవాయువులు వెదజల్లడం వలన చుట్టుపక్కల గ్రామాలే కిలోమీటర్ల మేర ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు 6 గంటల్లోనే జగనన్న వచ్చారు, మానవత్వంతో స్పందించి 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్లో చులకన అయిపోకుండా తమకిచ్చిన బాధ్యతని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.